తెలంగాణలో జరిగిన ఉప ఎన్నిక యొక్క రిజల్ట్స్ ఈ రోజు మరి కౌంటింగ్ జరుగుతా ఉంది ఇప్పటికి దాదాపు 6 రౌండ్లు పూర్తయినట్టుగా మనకు సమాచారం వస్తుంది 6 రౌండ్లలో కూడా ప్రతి రౌండ్లో భారతీయ జనతా పార్టీ అధిక్యాన్ని సాధిస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణలో ఈ రిజల్ట్స్ చూస్తా ఉంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది హుజూరాబాద్ ఫలితంతో తెలంగాణలో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని చెప్పి నాని బలుకుతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక అహంకారానికి ఆత్మ గౌరవానికి జరిగినటువంటి పోరాటంలో ఈరోజు ఆత్మ గౌరవం విజయం సాధిస్తా ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి కేసీఆర్ యొక్క అణచివేతకు మధ్య జరిగినటువంటి పోరాటం ఇది తెలంగాణ ప్రజల్ని పదే పదే మోసగించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవడానికి చేసినటువంటి మోసం దళిత బంధం అనేటువంటి పథకాన్ని ప్రకటించి ఏ గ్రామంలో అయితే వాళ్ళ యొక్క పథకాన్ని లాంచ్ చేశారో ఆ గ్రామంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం చాటుకున్నది అంటే ఈరోజు ప్రజల లోపల కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయిండు ప్రజల నమ్మకాన్ని టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది ప్రజల నమ్మకాన్ని ఈరోజు కేసీఆర్ కుటుంబం కోల్పోయింది ఇన్న అన్న అసలు ఉప ఎన్నికలో కేసీఆర్ చేసినటువంటి ఆగడాలు కానీ బెదిరింపులు కానీ ఆ డబ్బుని దుర్వినియోగం డబ్బుతో అధికార ఒక పక్క అధికార పరంగా అంటే ప్రభుత్వ పరంగా అనేక పథకాలకు జీవోలు ఇచ్చారు దాదాపు 2000 కోట్లకు అనేక అభివృద్ధి పథకాలకు జీవోలు ఇచ్చారు అదే విధంగా ప్రవాహం లాగా ఒక జల ప్రవాహం లాగా అవినీతి సొమ్మును గుమ్మరిచ్చారు ఓటుకు 10000 పెట్టి 6000 నుంచి 10000 పెట్టి ఓటును కొన్న ఒక కుటీర పరిశ్రమగా అక్కడ ఏర్పాటు చేసుకొని కంటైనర్ల కొద్ది డబ్బులు ఇక్కడి నుంచి పంపించి ఒక కుటీర పరిశ్రమ స్థాపించి మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని ఆ కుటీర పరిశ్రమలో వీళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చొని ముందల అందరిని కూర్చోబెట్టుకొని డబ్బులు ప్యాకెట్లుగా చేసి వాళ్ళు పంపిణీ చేసిందంటే వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఏ స్థాయికి కేసీఆర్ దిగజార్చిండో ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఇంత పెద్ద ఎత్తున డబ్బులని ఈరోజు ఓటును కొనుక్కోవాలని కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించిన హుజూరాబాద్ ప్రజలు ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం నువ్వు చేసే మోసాలను నువ్వు చేసేటటువంటి నయవంచక చేసను ఇంకా మేము నమ్మబోము ఇక మేము ఎప్పుడు కూడా నీ మాటను విశ్వసించమని ఈరోజు పెద్ద ఎత్తున తీర్పిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే హుజూరాబాద్ ప్రజలకు సల్యూట్ చేస్తూ ఉన్నా నేను తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున హుజూరాబాద్లో ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరిచ్చిండు అధికార దుర్వినియోగము అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి ఊరు ఊరికి పెద్ద ఎత్తున 5 నెలల నుంచి ప్రతి ఇంట్లో పోలీసులని అధికార యంత్రాంగాన్నంతా కూడా ఉపయోగించుకొని ఎట్లయినా ఉప ఎన్నికల్లో మరి గెలిచి తీరాలని వారు పొందినటువంటి పన్నాగంలో పెద్ద ఎత్తున ప్రెస్టీజ్గా తీసుకొని చరిత్రలోనే ఎక్కడా ఖర్చు పెట్టనంత డబ్బుని ఈ ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి తీరును చూస్తుంటే ఈరోజు వ్యవస్థని ఏ వైపుకు ఈ యొక్క అవినీతి సామ్రాట్ అయినటువంటి కేసీఆర్ తీసుకుపోతున్నాడో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకమంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హుజూరాబాద్ ప్రజలే ఈరోజు తెలంగాణ రాష్ట్రకి మార్గ దర్శకులుగా ఈరోజు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ మేము గ్రామాన ప్రచారానికి వెళ్ళినప్పుడు చూసినాం పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రజలంతా కూడా అధికార పార్టీ పెట్టేటటువంటి భయానికి మీటింగ్లకు పోవద్దని డబ్బులు ఇచ్చిండ్రు మేము పోయినప్పుడు వాళ్ళ మీటింగ్లకు మీరు పోకూడదనేటటువంటి విధంగా కూడా డబ్బులు ఇచ్చింది అధికార పార్టీ అట్లయినా కూడా భయపడకుండా వాళ్ళ సమావేశాలకు హాజరయ్యిండ్రు
మేము పోయినప్పుడు మేము పోయినటువంటి సమావేశాలకు మేము నిర్వహించిన సమావేశాలకు హుజూరాబాద్ ప్రజలు హాజరైన మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సమావేశాలలో పాల్గొని చెప్పే ప్రతి మాటను కూడా హుజూరా ప్రజలు చాలా శ్రద్ధగా విన్నారు ఈరోజు హుజూరాబాద్ యొక్క ఈ ఉప ఎన్నికల్లో తీర్పు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి సందర్భాన్ని చెప్పక తప్పదు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఒక నియంత పాలనకు చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి ఒక పెద్ద పిలుపుని హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినారు ఈ ఎన్నికల్లో ఇంకా అనేక రౌండ్లు ఉన్నాయి ఆరు రౌండ్లు పూర్తయినాయి ఇంకా దాదాపు 17 రౌండ్ల దాకా ఉండొచ్చు ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని చాటుతా ఉంది బీజేపీ పార్టీ ఇంకా భారీ మెజార్టీతోనే తప్పకుండా మా అభ్యర్థి ఈటల రాజేందర్ గారు విజయం సాధించబోతున్నారు దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు మొదటి నుంచి మేము చెప్తున్నాం తప్పకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీని సాధిస్తారనేటటువంటి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేసింది ఈరోజు ఆ యొక్క విశ్వాసాన్ని నిజం చేసినటువంటి హుజూరాబాద్ ప్రజలకు నిజంగా తల వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము నమస్తులు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి హుజూరాబాద్ ప్రజలటువంటి తీర్పు తెలంగాణ భవిష్యత్తుకే ఒక గొప్ప తీర్పు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క అహంకారికి ఈ అధికార అహంకారంతోన ధన అహంకారంతోన ఈరోజు విర్రవీగుతున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి మరి ఈరోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలిగించాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఘన విజయాన్ని బీజేపీ పార్టీ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత సాయంత్రం మధ్యాహ్నం లోపల రిజల్ట్స్ బయటకు వస్తాయి అఫీషియల్గా 4 గంటల లోపల రిజల్ట్స్ అఫీషియల్గా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క విజయ అంటే ఈ యొక్క విజయోత్సవాన్ని ఇది ఒక గొప్ప విజయం మామూలు విజయం కాదు విజయం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉప ఎన్నికలో ఒక ముఖ్యమంత్రి స్వయాన అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రి తానే అయినట్టు అసలు అభ్యర్థి ఎవరో తెలియదు అక్కడ అభ్యర్థి ఎవరో కూడా ఎవరో తెలియదు మొత్తం కూడా కేసీఆరే తానే పోటీ చేస్తున్నట్టుగా ఈరోజు ఆ ఎన్నిక జరిగింది కేసీఆర్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యలోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా ఆ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఆసక్తిని రేపింది మరి ఈ ఉప ఎన్నికల్లో విజయం కేసీఆర్ని తెలంగాణ ప్రజలు ఓడిచ్చిండ్రు తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ప్రజల ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను హుజూరాబాద్ ప్రజలు ఈరోజు వారి తీర్పు ద్వారా మరి ఈరోజు తెలియజేసిన కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ అంటే ప్రతి నియోజకవర్గంలో గ్రామానికి విస్తరించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బూత్ లెవెల్లో విస్తరించి ఒక అంటే బలమైనటువంటి శక్తిగా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటుందని చెప్పడానికి మరి ఈరోజు హుజూరాబాద్ ఎన్నికనే మరి దానికి సాక్షాత్గా మరి ఈరోజు కనపడతా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసినారు ప్రతి ఒక్కరు నిరుద్యోగులు రైతులు మహిళలు ప్రతి ఒక్క వర్గం ఈ కులము ఆ కులం అనేటటువంటి తేడా లేకుండా అక్కడ ప్రతి వర్గం కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి వర్గం కులం మత భేదాలు లేకుండా అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారికి మరి పూర్తిగా వారికి సహకారం అందించి ఈరోజు వారి విజయానికి కూడా పూర్తిగా వారందరూ తోడ్పడిండ్రు మరి అదేవిధంగా ఈ యొక్క విజయం కేవలం హుజూరాబాద్ ప్రజల విజయం కాదు ఇది టోటల్ తెలంగాణ ప్రజల విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు ఏ విధంగా తీసుకుంటారు ఆయననే అక్కడ పోటీలో ఉన్నట్టు భావించి తన ఓటమిని అంగీకరిస్తారా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత నేను ఎదుర్కొంటున్నానేటటువంటి విషయాన్ని ఆయన జీర్ణించుకోగలుగుతున్నారా లేదా
मरी एन किजल्ट द्वारा मुख्यमंत्री गारी कंडु तेरवाले तेलंगाणा प्रजलु निन्नु तिप्पिकोट्टडानिकी तर्मिकोट्टडानिकी सिद्धमैनटुवंटिदी हुजूराबाद एन्निकल्लो निजमैंदी रुजुवैंदी अनि चेप्पि सन्दर्भंगा नेनु तेलियजेस्तानु।